అనేసినటువంటి మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒక కొత్త లక్ష్యంతోనే ఒక కొత్త ప్రయాణం కోసం అడుగులు వేస్తా ఉన్నాం. బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ గారు, భవిష్యత్తు తెలంగాణ నిర్మాత కేటీఆర్ గారు, వారి సారథ్యంలో ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఎంతోమంది యువ నాయకులను, ప్రజాప్రతినిధులను తయారు చేసి శరవేగంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వీరి సారథ్యంలో చేరడం చాలా సంతోషంగా ఉంది. పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలని, ప్రజాసేవకు అంకితం కావాలని నేను 11 ఏళ్ల క్రితం అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకొని నేను వరంగల్ గడ్డ మీద అడుగుపెట్టి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నాటి నుండి మొన్న బీజేపీకి రాజీనామా చేసేంత వరకు పార్టీయే ప్రాణంగా, పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి పార్టీకి, ప్రజలకు అంకితమై నేను సేవలు అందించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, 6,000 ఓట్లున్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా అన్నటువంటి స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. భారతీయ జనతా పార్టీని ప్రతి గల్లీకి, ప్రతి వాడకు, ప్రతి గుడిసె కూడా నేను తీసుకెళ్లాను. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో యువతకు ప్రాధాన్యం లేదు, ప్రతిభకు స్థానం లేదు, ప్రజాబలం ఉన్నటువంటి వాళ్ళకు గుర్తింపు అంతకంటే లేదు. ఎక్కడో ఒక తేజస్వి సూర్యాన్ని చూపెట్టి మేము యువకులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి దేశమంతా ప్రచారం చేస్తారు. కానీ తెలంగాణ కూడా ఒక తేజస్వి సూర్య కావాలి, వరంగల్కు ఒక తేజస్వి సూర్య కావాలి, ప్రతి జిల్లా కూడా ఒక తేజస్వి సూర్య కావాలనేటువంటి ఆలోచన కనీసం కూడా లేదు. కానీ భారత రాష్ట్ర సమితిలో మరి కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది యువ నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు అయ్యారు. నిజంగా యువతకు ప్రాధాన్యం ఇస్తున్నటువంటి నాయకత్వం మన కళ్ళ ముందే కనబడుతూ ఉన్నది. కాబట్టి పనితనానికి ప్రాధాన్యం లేనటువంటి భారతీయ జనతా పార్టీలో కొనసాగడం అవసరం లేదు అని భావించి నేను రాజీనామా చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక విజన్ లేదు, ఒక ఎజెండా లేదు. ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు కనీసం ఒక మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయలేదు. అందుకనే క్రమక్రమంగా దాని యొక్క ఆదరణ కోల్పోవడం జరుగుతుంది. అనేక మంది అగ్ర నాయకులు సైతం వారు పార్టీని వీడి వారు ఇతర పార్టీలకు వెళ్తున్నటువంటి ఒక పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది మా భారతీయ జనతా పార్టీ నాయకులు సైతం ఈరోజు ఈ వేదికలో భారత రాష్ట్ర సమితిలో చేరుతూ ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నో రకాల వివక్షలు, అనేక రంగాల్లో నిర్లక్ష్యం, ఆ సందర్భంగా ఎడారిలో నీటి చలుమలాగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఒక ఆశాకిరణంగా వారు కనబడ్డారు. ఉద్యమానికి ఊపిరి లొదిగారు, ఆవేశానికి ఆలోచనను జోడించిండ్లు, పరిగెత్తేటువంటి రైలుకు పట్టాలాగా వివరించారు, తెలంగాణను సాధించారు. నాయకుడు సమర్థుడైతే వానపాములు సైతం నాట్యం ఆడితే అన్నట్లుగా కేసీఆర్ గారు జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా ఏకమై తెలంగాణ కోసం కొట్లాడడం జరిగింది. లక్ష్యం ఉంటే ఆ భగవంతుడే తొవ్వ చూపెడతాడు అన్నట్టుగా కోట్లాది గుండెల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ తెలంగాణ వాదానికి ఒక రూపురేఖలు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, తెలంగాణ అనువనువు తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణకు ఎప్పుడు ఏం అవసరమో, ఏం చేయాలి, ఎలా చేయాలనేటువంటి తెలిసినటువంటి నాయకులు, ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు. ఆ రకంగా మరి గత 11 ఏళ్లుగా
అవగాహన తోని సంపూర్ణమైనటువంటి అవగాహన తోని పట్టుతోని తెలంగాణను అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా మిషన్ కాకతీయ గాని మిషన్ భగీరథ గాని మండల కేంద్రంచలి గ్రామాలకు డబుల్ రోడ్లు గాని డంప్ యార్డ్లు గాని నర్సరీలు గాని పల్లె ప్రకృతి వనాలు గాని ఈ రకంగా అనేకమైనటువంటి శాశ్వత పనులకు వారు శ్రీకారం చుట్టడం జరిగింది ఒక దూరదృష్టితోని ఒక నిర్మాణాత్మకంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్తా ఉంటే మరి ఒక గొప్ప విజన్ తోని రెండో సిటీలకు కూడా ఐటీని తీసుకెళ్తున్నటువంటి నాయకులు మన రామన్న గారు వారు వారిని నేను కొద్ది రోజుల క్రితం నేను కలవడం జరిగింది సుమారుగా 40 నిమిషాలు నాతో మాట్లాడారు నేను కలిసినప్పుడు అనుకున్నా ఒక 2 నిమిషాలు మాట్లాడి పంపిస్తారేమో అనుకున్నా కానీ 40 నిమిషాల పాటు నా నేపథ్యాన్ని మొత్తం తెలుసుకున్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులమైన చాలా ఫ్రాంక్గా ఫ్రీగా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు ఉంటారు అంత ఫ్రాంక్గా మాట్లాడేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలా ఫ్రాంక్గా తప్పును తప్పని ఒప్పును ఒప్పని విశ్లేషించినటువంటి వారి మనస్తత్వం చూసాక తప్పకుండా ఇలాంటి నాయకుడితోని ప్రయాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన నాకు కలిగింది నేను 11 ఏళ్లలో దాదాపు అందరూ అగ్రనాయకులతోని నేను పనిచేసిన భారతీయ జనతా పార్టీ కానీ 40 నిమిషాలు నాకు సమయం ఇచ్చి నా నేపథ్యాన్ని కనుక్కున్నటువంటి నాయకుడు ఎవరు లేరు రామన్న గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అందుకని నన్న భవిష్యత్తు తెలంగాణ నిర్మాత రామన్న గారు నేను నాకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వనప్పుడు సహజంగా మా కార్యకర్తలు బాధపడతారు అది వేరే విషయం కానీ గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడ్చిండు మీదబడి ఏడ్చిండు మా వాళ్ళు ఎవ్వరు కూడా నన్ను కనీసం పలకరించలే మందలించలే కానీ అది తెలుసుకున్నటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మన పల్ల రాజేశ్వర రెడ్డి గారితో నన్ను సంప్రదించడం జరిగింది నన్ను అక్కున చేర్చుకోవడం జరిగింది అందుకే వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా చాలామంది అంటున్నారు రాకేష్ ప్రశ్నించే గొంతు కదా అని ప్రశ్నించే గొంతును పాలనలో భాగస్వామ్యం చేయాలని వారు నన్ను ఆహ్వానించారు తప్పకుండా మూడోసారి మళ్ళీ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో విజయం సాధించడానికి కావాల్సినటువంటి ఉడతా భక్తి సాయం నా వంతు సాయం తప్పకుండా అన్న నేను అన్ని రకాలుగా నేను చేస్తానని తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మన బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా రామన్న గారికి రాజేశ్వర రెడ్డి గారికి అందరికీ పేరు పేరున అవును మా జిల్లా సీనియర్ నాయకులు వారు డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి నేను రాజీనామా చేసిన ఒక కొద్ది గంటల్లోనే వారు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు రమేష్ అన్న మా నియోజకవర్గ అంటే నా ప్రాపర్ వర్ధనపేటనే నేను పశ్చిమ ఎక్స్పెక్ట్ చేశాను అక్కడ పనిచేసాను వర్ధనపేటనే వారు అంటే పశ్చిమలో నేను చాలా కాలం పాటు పనిచేశాను వర్ధనపేట రిజర్వ్డ్ కానీ పశ్చిమలో పనిచేశాను వారితో అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో నేను ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం సరే రాజకీయాలు ఉన్నా కూడా అభివృద్ధి కార్యక్రమంలో కలిసే ఉన్నాం అద్భుతంగా నియోజకవర్గాన్ని వారు కూడా తీర్చిదిద్దుతున్నారు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు అక్క కూడా మా జాయినింగ్లో ఉన్నందుకు వారికి ధన్యవాదాలు మల్లేశం అన్న పొద్దున్నే వచ్చిండు రామన్న దగ్గర నేను కూడా వస్తా నేను తీసుకెళ్తా మరోసారి పరిచయం చేస్తాను వారు రావడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా పూర్తి అంకిత భావంతో ఏ పని ఇచ్చినా కూడా నేను అది నెరవేరుస్తూ బీఆర్ఎస్ ముందు తీసుకెళ్లడంలో నా వంతు పాత్రని పోషిస్తానికి లేదు